ICDS కి బడ్జెట్ ని పెంచి ICDS కి ప్రమాదకరమైన 2020 నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని రద్దు చేయాలని 45వ ILS సిఫార్సులు అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లందరికీ కనీస వేతనం 26000 చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 16న ఆదిలాబాద్లో ప్రారంభమయ్యే అంగన్వాడీ ఉద్యోగుల జీపు జాతరను జయప్రదం చేయాలని CITU జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. బుధవారం నెల్గొండ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో గొల్లగూడెలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జీపు యాత్రలో భాగంగా జూన్ 24న నెల్గొండకి వస్తున్నందున ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు దాటినా ఏ ఒక్క ఖాళీ పోస్ట్ని భర్తీ చేయలేదని అన్నారు. 2013లో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని సమావేశం తీర్మానం చేసిందని అన్నారు. జూలై 10న కోరికల దినం సందర్భంగా నల్ల చీరలతో జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలో అంగన్వాడీ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU నల్గొండ ప్రాజెక్ట్ నాయకులు ఆర్ మంజుల, కె విజయలక్ష్మి, వి రజిత, CH భారతి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.